వెల్కమ్ బ్యాక్ వేణుగోపాల్ గారు చెప్పండి మరి నిత్యావసర వస్తువులు గ్యాస్ పెట్రోల్ కరెంట్ ఇటువంటివి సామాన్యులకి చాలా భారంగా మారిపోయిన ఈ రోజుల్లో వాటిని కదా తగ్గించాలి వాటిని తగ్గించకుండా సినిమా టికెట్లను తగ్గిస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి దీనికి మీ సమాధానం మేడం ఇప్పుడు ఒక 2 మినిట్స్ టైం ఇస్తా చెప్తాను మేడం క్లియర్ గా మేడం సినిమా ఒక మాఫియా జరుగుతుంది రాష్ట్రంలో ఆంధ్రాలో తెలంగాణలో కలిపి ఒక 300 అంత మహేష్ కి తెలుసు కానీ మహేష్ అవన్నీ చెప్పలేదు ఎందుకరా అంటే వాళ్ళ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి మహేష్ బయటపడటం లేదు నేను చెప్తున్నా మాకు ఎటువంటి సంబంధం లేదు తిరిగితే థియేటర్లు అని చెప్పినా ఉన్ని మాదే కూడా నష్టం లేదు నేను చెప్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిపి దాదాపు 3300 థియేటర్స్ ఉన్నాయి మేడం ఆ 3300 థియేటర్స్ ఇద్దరు సినీ పిల్లలు ఇద్దరు చేతులు ఉన్నాయి థియేటర్లు అన్నమాట ఎవరైనా చిన్న సినిమా తీసే కూడా వాళ్ళు వీళ్ళకి ఇచ్చేవాళ్ళే తప్ప వాళ్ళు సొంతంగా ఆడించుకునే పరిస్థితి లేదు వాళ్ళు 10 అంటే 10 ఇచ్చేవాళ్ళు 20 అంటే 20 ఇచ్చేవాళ్ళు ఇచ్చేసి ఈ సినిమా థియేటర్లన్నీ వాళ్ళిద్దరు హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి అప్పుడు వాళ్ళ చిన్న పరిశ్రమలు నలిగిపోతున్నాయి ఈ దీంట్లో ఈ పెద్ద సినిమాలు ఈ థియేటర్లు థియేటర్లు ఎవరైతే లీజుకు తీసుకోవడమో కొనుక్కోవడమో వీళ్ళిద్దరి చేతే ఉంది మొత్తం రాష్ట్రంలో థియేటర్లన్నీ కాబట్టి ఈ చిన్న సినిమా వాడు ఎంత మంచి ఇది అన్న కూడా వచ్చేతలు ఇస్తాడు వాడు 4 రోజులు ఆడిస్తాడు కొత్త పెద్ద భారీ సినిమా వస్తే దాన్ని దాంట్లో వేస్తాడు ఈ సినిమా అయితే డస్ట్బిన్ వేస్తాడు సినిమా లేనప్పుడు మళ్ళీ ఆ సినిమాలు ఆడిస్తాడు ఈ డిస్టర్బెన్స్ అంతా లేకుండా ఈ చిన్న నిర్మాతలు అయితేనేమి కొంతమంది పెద్ద నిర్మాతలు కూడా దీంట్లో కొత్తగా వచ్చిన నిర్మాతలు కూడా నష్టపోయే పరిస్థితులు ఉంది అంటే వాళ్ళు ఈ సినిమా తీసినా కూడా ఆ థియేటర్ వాళ్ళకి ఇచ్చేవాలి వీళ్ళ చేతిలో ఏముండదు ఆ థియేటర్లు ఎవరైతే ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేవాలి అదుకో వాళ్ళు ఏం అడిగితే ఆ రేటుకి ఇచ్చేవాల్సిందే కానీ వీళ్ళు సొంతంగా ఆడించుకొని లాభమో నష్టమో వీళ్ళు చూసుకునే పరిస్థితి లేదు ఇలాంటప్పుడు వాళ్ళే పోయి ప్రభుత్వాన్ని అడిగారు ఈ విధంగా ప్రజలు నష్టపోతున్నారు మేము నష్టపోతున్నాము ప్రభుత్వం నష్టపోతుంది దీన్ని మీరు ఒక రేటు ఫిక్స్ చేయండి రేటు ఫిక్స్ చేస్తే కొత్త సినిమాకైనా 100 రూపాయలే పాత సినిమా చిన్న సినిమాకైనా 100 రూపాయలే కదా టికెట్ ఏది ఎన్ని రోజులు ఆడుతుందో ఆడుతుంది అని చెప్పే టైప్లో ఈరోజు ఒక ఇదేసి ట్రైల్ వేసి దాని గురించి బాగా చర్చలు జరిగి డెప్త్గా పోయి నిర్మాతలు అందరూ పోయి కోరి చేస్తే దాన్ని పోయి కోర్టులో పోయేసి 35G పైన ఇది రావడం జరిగింది మేడం నేను చెప్పడం ఒకటి ప్రతి దాన్ని అడ్డుపడతా ఉంటే ఒకరికి మేలు జరుగుతుంది ఒకరికి దీనివల్ల ఏం మేలు జరుగుతుంది 9 మంది నష్టపోతారు దాన్ని ప్రభుత్వం 9 మందిని చూసుకోవాలి ఒకరి గురించి కాదు ఆ 1500 థియేటర్ 3300 థియేటర్లు ఇద్దరు యజమానుల కోసము ఇంత త్యాగం చేయడం అనేది చాలా తప్పు ప్రతిపక్షాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి కానీ మహేష్ మనస్సాక్షికి చెప్పని చెప్పు ఇవన్నీ జరుగుతాయి మాకన్నా వాళ్ళకి ఇంకా సినిమా థియేటర్ల ముందు బ్యానర్లు కట్టుకొని రాత్రులు మేలుకొని పూలు చల్లుకొని జై పవన్ జై చిరంజీవి అనుకుంటా ఉంటారు కాబట్టి మాకన్నా వాళ్ళకి ఇంకా డెప్త్ గా తెలుసు కానీ వాళ్ళు అంగీకరించరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు దీనిగానే మాట్లాడతారు యాక్చువల్ గా వీళ్ళు సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి మాత్రమే ఈ థియేటర్ 3300 ఉన్నాయి కానీ ఏ వైఎస్ఆర్ పార్టీకో వేణుగోపాల్ గారు ఒక్కసారి మహేష్ గారు కంటే ఛాన్స్ ఇవ్వండి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల శ్రేయస్సు కోరి ఈ 9 మందికి మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కడితే వీళ్ళు దాన్ని ఏదో బ్యాడ్ గా చూపిస్తూ రేషన్ పైన వీటిపైన ఖచ్చితంగా ఉంది పెట్రోల్ బంక్ లో ఇంత మాత్రమే స్టాక్ పెట్టాలి ఒక ప్రొవిజన్ షాప్ లో ఇంతే స్టాక్ చేయాలి ఒక కోల్డ్ స్టోరేజ్ లో ఇంతే స్టాక్ చేయాలి దానిపైన చేసే విజిలెన్స్ దాడులు జరుగుతాయి రైడ్లు జరుగుతాయి ఖచ్చితంగా దాని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటాయి వాటిపైన అంతా కూడా కంట్రోల్ ఉంది ఇప్పుడు దీనిపైన కంట్రోల్ లేకుండా పోతే వాళ్ళు కూడా ఇంకా పోతారు మా డబ్బు ఇచ్చి మేము ఇన్వెస్ట్ చేసి మేము హోల్డ్ చేసుకుంటే ప్రభుత్వానికి ఏముందని కోర్టుకు పోతే అక్కడ కూడా కోర్టు వాళ్ళు ఫేవర్ గా ఇచ్చే పరిస్థితి ఉంది అప్పుడు కంట్రోల్ పెట్రోల్ పైన నిత్యావసర వస్తువులపైన అన్నిటిపైన పోతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు మోడీ ఏం చేయలేడు ఈ విధంగా ప్రతి దానికి కోర్టు అడ్డుపడి ప్రజలు పోయేసి ఈ విధంగా కొంత స్వార్థ పనులు పోయేసి ఆర్డర్లు తెచ్చుకుంటా ఉంటే ఏం చేయగలుగుతారు ప్రభుత్వం అంటే ప్రతి దానికి అడ్డపడుతుంటే దానికి అంగీకరిస్తూ ఉండాల్సిందే చెప్పు ఇదంతా నిజం కాదా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్పండి ఇదంతా నిజం కాదని మీరు ఆ జీవోని వేసే ముందు ఏంటి ఆ జీవో రిలీజ్ చేసే ముందు మీ అధికార ప్రతినిధులు కానీ లేకపోతే మీ ఆ సలహాదారులు కానీ మీ కలెక్టర్లు మీ ప్రభుత్వము అంతా కూర్చుని అధ్యాయం చేసి ఒక సినిమా థియేటర్ ని యాజమాన్యాన్ని చూసి మీకు ఎలా వస్తుంది ఏమిటి మీకు నష్టాలు వస్తున్నాయా అగ్రిమెంట్ ఇచ్చేస్తారు కరోనాలో
అలాగే సిబ్బందికి జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇబ్బందులు పడుకుంటూ ఎన్నో కష్టాలు పడి లక్షల్లో నష్టపోయామని చెప్పి సినిమా యాజమాన్యం తరపు నుంచి విజయవాడ సెంటర్కు చెందిన పాలపు రామారావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయనే కాదు థియేటర్ల యాజమాన్యం చాలా చాలా మంది ఈ రోజు ఎంతో మంది థియేటర్ల యాజమాన్యం ఎలా ఉందంటే మా బాధలు ఎలా ఉన్నాయి, మా కష్టాలు ఎలా ఉన్నాయి, విజయవాడ ప్రభుత్వం వేణుగోపాల్ గారు మీరు ఒక్కసారి ఆగండి, ఇద్దరు మాట్లాడుతుంటే కన్ఫ్యూజ్ అవుతుంది, వాయిస్ క్లారిటీ రావట్లేదు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేస్తే మళ్ళీ జీవాన్ని రిలీజ్ చేసేటప్పుడు దీన్ని అధ్యయనం చేయాలి, దీన్ని ఈ జీవం ఉంటుందా పూర్తికి వెళతారేమో అనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండాలి. అయితే మీరు పెట్రోల్ మీద డీజిల్ మీద ఇతర రాష్ట్రాల్లో 10 రూపాయలు 10 రూపాయలు తగ్గిస్తే ఈ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదు? మీ సంక్షేమ పథకాలు తప్ప ప్రభుత్వం మిగతా ఈ పటవా మీకు ఈ రాష్ట్రంలో ప్రతి వాడికి డీజిల్ పెట్రోల్, ఈ డీజిల్ పెట్రోల్ వల్ల నిత్యావసర వస్తువులు అధికంగా పెరిగిపోయాయి. ఈ రోజు ఉల్లిపాయలు 50 రూపాయలు, నూనె రేట్లు పెరిగిపోయాయి, కందిపప్పు పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలని పేదవాడు ప్రతి సినిమా థియేటర్ల గురించి ఎందుకండి మీకు 35 జీవో రిలీజ్ చేయడం 30, 40, 50 ఇది ఈ జీవో విడుదల చేయడం ఎందుకండి? సినిమా థియేటర్లు ప్రజలు చూస్తే చూస్తారు లేకపోతే లేదు, కరోనా అప్పుడు సంవత్సరం పాటు మూసేశారు చూడలేదా? ఈ రోజు పైరసీలు వచ్చినాయి, ఒక అఖండ సినిమా వచ్చింది, లేకపోతే సినిమా వస్తుంది, లేకపోతే ఈ సినిమా థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ జీవోలు ఇవ్వటం కోర్టు కొట్టేసిన కోర్టుల మీద అప్పనిదలేస్తారు. ఎందుకంటే కోర్టులు లేకపోతే ప్రజలు బతకలేరండి, కోర్టులు ఏం చేస్తున్నాయండి? ఆ చంద్రుడు అని ఆ తమిళనాడు నుంచి ఒక ప్రజలు వేణుగోపాల్ గారు మాట్లాడండి. ఆయన మాట్లాడి తెలుసు మేడం, మహేష్ టీవీలు ముందు వచ్చి మాట్లాడలేరు, వాళ్ళకి కొన్ని అర్థం ఉంటాయి. నేను చెప్పడం ఏమంటే బ్లాక్ ను ప్రోత్సహిస్తాన్నారు వాళ్ళు, ఓకే ప్రోత్సహిస్తే కోర్టులు కూడా ప్రోత్సహిస్తాయి, ఓకే ప్రజలు కూడా ప్రోత్సహిస్తే మాకేం ఇబ్బంది లేదు. పన్నులు రాష్ట్రానికి రావాల్సిన ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గుతాయి, ప్రజలు మేము 1000 2000 ఇచ్చి టికెట్లు కొనుక్కుంటాము, వాళ్ళే ఉద్ధరిస్తాము అంటే దానికి చేయగలిగింది మేమేం లేదు. మేము ఏదైతే న్యాయస్థానం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ప్రజలు ఆ మేలు చేయకూడదు ప్రతిపక్షాలు, కానీ దాన్ని కూడా స్వాగతిస్తాము. ఇప్పుడు కోర్టులు మేము ధిక్కరించే పరిస్థితి లేదు, కోర్టులు మేము వ్యతిరేకించే పరిస్థితి లేదు, కోర్టులు ఏమి ఇచ్చినా దాన్ని స్వాగతించాల్సిందే, ఖచ్చితంగా మేము స్వాగతిస్తా ఉన్నాము. బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని బ్లాక్ లోనే బ్లాక్ లోనే పెట్రోల్ అమ్ముకొని ఏమన్నా చేసినా ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసే పవర్ లేదన్నప్పుడు మేమేం చేయలేం కదా? మమ్మల్ని కూడా ప్రశ్నించే హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? యా మహేష్ గారు చెప్పండి, ఇప్పుడు పుష్ప, ట్రిపుల్ ఆర్, అలాగే భీమ్లా నాయక్ వంటి పెద్ద పెద్ద చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటువంటి తీర్పు ఎలా అనిపిస్తుంది? మేడం ముందుగా మన వేణుగోపాల్ అన్న గారు మహేష్ కి అంతా తెలుసు, మహేష్ తెలుసు అంటారు, మీరు అటు అభిమానిగా ఉన్నారు ఇటు పార్టీలో ఉన్నారు అన్నిటి ఫాలో అవుతున్నారు, మీకు అన్ని తెలుసు కాబట్టి క్లియర్ గా చెప్పాలి. మేము జనసేన పార్టీ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మేడం ఖచ్చితంగా మేము సినిమాకి సంబంధించి మేము ఎందుకు వెనక వేసుకోరావాలో మాకు అర్థం కావట్లేదు. వీఆర్ హ్యావింగ్ ఏ పొలిటికల్ పార్టీ, మా నాయకుడు బిజినెస్, ఐ మీన్ ఆయన ఒక ఫిల్మ్ యాక్టర్ అంతవరకే తప్ప మేము అంతకంటే మోర్ ఓవర్ మేము ఒక పొలిటికల్ పార్టీ, మాకంటూ ఒక సొంత ప్రొఫెషన్స్ ఉంటుంది, మాకంటూ ఉంటుంది. ఇంతకుముందు అన్నట్టు థియేటర్ కాడ మీరు వెళ్ళి పూజలు అల్లుకుంటారు, బ్యానర్లు కట్టుకుంటారంటే అభిమానులు అనే వాళ్ళని అంత తక్కువ చేసి చీప్గా చూసి మాడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అభిమానులు చాలా మంది ఉంటారు, ఆయన చూసినప్పుడు పుళ్ళు చల్లుతారు,
బ్యానర్లు చల్తారు. దయచేసి అభిమాన్ అనేది క్రీడాకారులకు అభిమానులు క్రీడాకారులకు అభిమానులు ఎవరైతే ఒక స్టార్ స్టేటస్ ఒక్క నిమిషం అన్నా స్టార్ సెలబ్రిటీ క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారు, పొలిటీషియన్స్ కూడా అభిమానులు ఉంటారు, అందరికి అభిమానులు ఉంటారు. కాబట్టి మీరు అభిమానులు అంత తక్కువగా థియేటర్ల కాడ ఆగిపోతాము పూజలు చల్లుకుంటాం అనుకోద్దండి. ఈ రోజు మీరు అభిమానులకే సమాధానం చెప్పే పరిస్థితి మీరు వచ్చేసారు. చివరికి మీ రాజకీయ నాయకులు చెప్పాల్సింది పోయి ఇక్కడ ఇక్కడ సినిమా అనేది సినిమా ఈజ్ నాట్ ఏ ఎసెన్షియల్ కమోడిటీ, ఇట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ కమోడిటీ. ఫస్ట్ పాయింట్, ఇదేమి సినిమా అనేది నిత్య అవసర వస్తువు ఏమి కాదు. ఈ రోజు సినిమా చూడకపోతే బతకలేం, సినిమా లేకపోతే చచ్చిపోతాం, సినిమానే నా ప్రాణం, సినిమానే జీవితం కాదు. తెల్లారేసి సీరియల్స్, తెల్లారేసి రాత్రి అయితే సీరియల్స్ తో ప్రజలు ఎలాగో ఎన్నెన్నో విధంగా ఎంటర్టైన్మెంట్ తో కనెక్ట్ అవుతున్నారు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్. నేను మీరు ఇంతకుముందు అన్నట్టు నేను రాజకీయంగా ఒక పాయింట్ చెప్పకూడదు అనుకున్నాను, కానీ మీరు మరీ మరీ చెప్పాలే చెప్పాలా బ్లాక్ 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 అన్నారు కాబట్టి ఆ బ్లాక్ టికెట్ మీద ఒక పాయింట్ చెప్తాను. చూడండి మేడం, ఎప్పుడైతే ప్రభుత్వం ఆన్లైన్ టికెట్లు అమ్మాలనుకునిందో ఇంతకుముందు అన్న దాని వెనక సీరియస్ గా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఆన్లైన్ టికెట్ బ్లాక్లు అమ్మడం జరుగుతుందో అసలైన ఆన్లైన్ టికెట్స్ ఎప్పుడైతే మరి ఆన్లైన్ అమ్మడం జరుగుతుంది టికెట్స్, అసలైన బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడే. టికెట్స్ బ్లాక్ చేసుకోవచ్చు, రేపు యాజమాన్యాలు దాన్ని అమ్ముకోవచ్చు, రేపు సామాన్యుడికి ఒక విలేజ్ లో ఉండేవాడికి సి క్లాస్ సెంటర్ వాడికి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలో తెలియదు. దీనివల్ల దళారీ వ్యవస్థ అనేది ప్రోత్సహించడం స్టార్ట్ అవుతుంది, ట్రాక్ మీడియేటర్స్ అనేవాడు స్టార్ట్ అవుతాడు. ఇప్పుడు కూడా మీరు అనొచ్చు మరి బుక్ మై షో ఉంది కదా అంటే, వాడు మొత్తం టికెట్స్ ఆన్లైన్ లో వదలడు, వాడు కొన్ని టికెట్స్ మాత్రమే పెట్టుకుంటాడు, కొన్ని మామూలుగా వదిలేస్తాడు. ప్లస్ అది వేరే వాడి అకౌంటబిలిటీ, థియేటర్ వాడి అకౌంటబిలిటీకి సంబంధించింది కాబట్టి వాడు అక్కడ మెయింటైన్ చేస్తాడు. రేపు గాని గవర్నమెంట్ డైరెక్ట్ గా దీని మీద ఆలోచించిందో నాకు అర్థం కావట్లేదు. అందుకే థియేటర్ల మీద మళ్ళా రెండోసారి పిల్లు ఎందుకు వేశారా అంటే, రేపు మీరు 150 టికెట్ కెపాసిటీ ఉన్న చోట 100 టికెట్లు మాత్రం మీరు ఆన్లైన్ లో వదిలేసి 400 వదిలేసి మీ వాలంటీర్ వ్యవస్థ దగ్గరనో లేకపోతే మీ వాళ్ళ దగ్గరనో సచివాలయ సిబ్బంది దగ్గరనో మిగిలిన 400 టికెట్లు మీరు అమ్మిస్తారేమో. అందుకే ఏమో బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ ఆ మహేష్ తెలుసు చెప్పు చెప్పు అంటే మేబీ ఇంకమీటర్ నుంచి బ్లాక్ మార్కెట్ మీ చేతుల్లో పోతున్నారు. అసలు ఎక్కడ మేడం బ్లాక్ మార్కెట్? ఈ రోజు బ్లాక్ మార్కెట్ ఎక్కడ? థియేటర్లు ఓటీటీస్ ప్లాట్ఫామ్ లో సినిమాలు బయట వచ్చేస్తాయి, ఓటీటీస్ లో సినిమాలు బయట వస్తుంది, పైరసీలో బయట వచ్చేస్తుంది గంటకంత సినిమాలు. ఇప్పుడు ప్రభుత్వము ఇన్ని మాట్లాడుతుంది కదా కాపాడతాం కాపాడతాం కాపాడతామని, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత పైరసీలో సినిమా బయట వస్తే నష్టపోయేది ప్రొడ్యూసర్. మీరు భరిస్తారా నష్టాన్ని? సినిమాని ఈ రోజు సినిమా రిలీజ్ కాకముందే కొన్ని ప్రింట్లు బయట వచ్చేస్తుంది, అలాంటప్పుడు ఆ యొక్క రిస్క్ కూడా మీరే తీసుకుంటారా? ప్రభుత్వం రేపు నిజంగానే చిన్న చిన్న ప్రొడ్యూసర్ ని కాపాడాలా, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల ఇబ్బంది పోవడం వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పుడు, నిజంగానే ప్రేమ అంత ఉన్నప్పుడు, ఇండస్ట్రీ మీద అంత ఉన్నప్పుడు రేపు జరిగే పైరసీ మీద మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పైరసీ వచ్చిన మీద శిక్ష తీసుకుంటారా? మీకు ఆ శక్తి ఉందా? ఓటీ వెరీ సింపుల్ మేడం, నెట్ఫ్లిక్స్ అనే దాంట్లో కళ్యాణ్ గారి మూవీ నెట్ఫ్లిక్స్ ఆఫర్డ్ 225 crores ఫర్ భీమ్లా నాయక్, థియేటర్ల కంటే కూడా డబుల్ రేట్ కెళ్ళిపోతుంది ఓటీటీస్. ఎందుకంటే ఎంటర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రేపు సినిమాలు వచ్చిందంటే ఈ థియేటర్ ఆల్మోస్ట్ ఆల్ అవుట్. అసలు చెప్పాలంటే ప్రపంచం మొత్తం తెలుగుడు ఎక్కడున్నాడు, యుఎస్ నుంచి ఆస్ట్రేలియా ఎక్కడున్నా గానీ వాడు ఓటీటీలో వేసుకుని హ్యాపీగా ఎన్రోల్ చేసుకుని వాడు చూసుకోవచ్చు. జస్ట్ 199 rupees కడితే చాలు, నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా అన్ని చూసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రభుత్వము సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కమ్యూనిటీ కానీ ఎసెన్షియల్ కమ్యూనిటీ కాదు. మీరు దయచేసి నిత్యావసర వస్తువుల మీద మీరు ధ్యాస పెట్టండి, చాలా చాలా ఉన్నాయి. తెల్లా లేస్తే మనుషులు చాలా చాలా ఉన్నాయి, దాని గురించి ఆలోచించండి తప్ప సినిమా. సార్ దయచేసి మీరు ఎంతో విషయం తెలుస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ గారు ఏం చేశారంటే మేడం, మొన్న అన్నత్త అని ఒక సినిమా రజనీకాంత్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదేలాగా థియేటర్ యజమానులంతా వెళ్ళి అడిగింది, సార్ 2-3 సంవత్సరాలుగా మాకు థియేటర్లో కరోనా వల్ల చాలా ఇబ్బందిగా ఉంది, మేము టికెట్లు పెంచుకుంటామంటే ఈ రోజు ఎందుకు వాళ్ళు రోల్ మోడల్స్ అవుతారు? ఎందుకు ఆయన కూడా ఒక లెగసీ తీసుకున్న ఒక కరుణానిధి లాంటి వాళ్ళ వారసత్వంలో తీసుకున్నారు, ఇస్తే స్టాలిన్ గారు కూడా రాజశేఖర రెడ్డి లాంటి వారసత్వంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి స్టాలిన్ గారు తమిళనాడు మొత్తం ఎస్ మీరు ఈసారి ఎంత రేట్లన్నా పెంచుకోండి, బట్ దానికి మీరు తగ్గట్టు ట్యాక్స్ కట్టేసేయండి, దానికి సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్ని అక్కడ ఒకటి నియమించండి, సో థియేటర్ ఎన్ని టికెట్ జరుగుతుందో వెరీ ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు మేడం, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అంటే తమిళనాడులో స్టాలిన్ అనే ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశం మొత్తం ఆయన ఎంతో ప్రశంసలు అందుకుంటున్న ఆయన, అక్కడ అభిమానులకు ఇబ్బంది కలగలే, అక్కడ ప్రజలకి సినిమా అనేది పెద్ద సమస్య కాలే, అక్కడ వాళ్ళ రాష్ట్రంలో వరకు లేదు, ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అయ్యయ్యో అభిమానులు నష్టపోతాను అయ్యయ్యో మా దగ్గర దోచేసుకుంటారు. ఎందుకు సార్ అంత ప్రేమ? మీరేమి మీరు ప్రేమ చూపించాల్సింది చాలా విషయాలు ఉంది, అలాంటి పనులు చేయండి. మరి స్టాలిన్ గారు తీసుకున్న నిర్ణయం తప్పంటారా?
మరి ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్న భారతదేశంలో స్టాలిన్ గారిని చాలా మంది స్వాగతిస్తున్నారు. తప్పంటారా లేకపోతే మన నిర్ణయాలు తప్పంటారా చెప్పండి ఒకసారి. మన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తప్పంటారు చెప్పండి ఒకసారి. ప్రజలకు రాలేదా, ప్రజలు నష్టపోలేదా, ప్రజలు సినిమా చూడాలంటే 1500 మంది నష్టపోతే అంతేనా? మీకు మిమ్మల్ని ఎక్కిచ్చింది సినిమా టికెట్ల గురించి మాట్లాడుకోవడం కోసం. లాస్ట్ కి మీరు ఎందుకు వెళ్ళారు అంటే ప్రభుత్వంలో సినిమా టికెట్ల కాడ పెట్టేసి ఇప్పుడు మీరు వేణుగోపాల్ అన్న మీరు కూడా చివరికి సినిమా టికెట్ మీద మాట్లాడతారు. దాటి మాట్లాడండి, పరిధి దాటి మాట్లాడండి. చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా చాలా లాభాలు ఉంటాయి. మాట్లాడివ్వండి. చాటుకునే దానికి మేమేం చెప్పలేదు, తప్పుగా చెప్పలేదు. మాకన్నా సినిమా ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర దండిగా ఉంటది. ఈ 3300 ఎవరి చేతిలో ఉన్నాయి? ఇద్దరు చేతుల్లోనే ఉంది రాష్ట్రంలో. వాళ్ళే ఈ రోజు దోచుకున్నారు అని చెప్పాను. రమేష్ గారు అండ్ మహేష్ గారు ఒకటి కానీ దోచుకునేది ఇంకోటి కదా. రెండు సినిమా థియేటర్ రెండు యజమానులు మాత్రమే 3300 థియేటర్ పెట్టి దోచుకుంటా ఉంటే దాన్ని సమర్థిస్తా ఉంటే దాన్ని ప్రభుత్వం కూడా సమర్థించాలనడం. అదేదో స్టాలిన్ ఒక థియేటర్ బతికిచ్చాడాలంటే 1500 మంది చంపేవాలి అంటే ఇది ఏమన్నా న్యాయమా? 1500 మంది నష్టపోవాలి ఒక థియేటర్ బతకాలంటే? ఒక థియేటర్ బతకాలంటే 1500 మంది రేట్లు 2000 పెట్టి కొనాలి థియేటర్ టికెట్లు. ఏ ట్రాన్స్పరెంట్ గా ఉండదా? ఏం ఒక ఈ రోజు నష్టపోతే రేపు సంపాదించుకుంటారు కదా? ఏం కరోనా ప్రజలకు కూడా వచ్చింది కదా, వాళ్ళకి లేదా ఇబ్బంది? కొనుక్కుంటారు కదా, సంపాదించుకుంటారు కదా, మనుషులు సంపాదించుకుంటారు. అన్ని అంతేనా? అన్ని సంపాదించుకుని కొనుక్కుంటారు. మనం ఏం చేస్తాం? థియేటర్లు కాడ దగ్గర చాగిపోయినా ఏంటన్న సబ్జెక్ట్ అసలు టోటల్ గా మీరు 15 ఈ రోజు మీరు చేసే పని వల్ల థియేటర్ యజమాన్యాలు అక్కడ పనిచేసే సైకిల్ స్టాండ్ అక్కడ సమోసాలు అమ్మేవాడు పాప్కార్న్ అమ్మేవాడు మొత్తం కడుపు కొట్టారు. మీకు అందరూ వాళ్ళే ఓట్లు వేసుకుని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ నిర్ణయం వల్ల మీకే ఈ రోజు ఈ నిర్ణయం వల్ల మీకే సమస్య. మీకు అర్థం కావట్లేదు. మీరు ఒక డిబేట్ లో డిపెండ్ చేయాలి కాబట్టి డిపెండ్ చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీస్ ఆ విధంగా లేదు. ఈ జీవోల్ని ఈ ఆర్డర్ని పట్టుకొని ఇంకా నిత్యావసర వస్తువులు వాళ్ళు ఇంకా రకరకాలుగా పోయేసి వాళ్ళు ఆర్డర్లు తెచ్చుకుంటారు కోర్టులు. మళ్ళీ ప్రజలు మనమే ఇబ్బంది పడతాము. రాజకీయ నాయకులు చెప్తారు, ఆ రోజు రాజకీయ నాయకులు చెప్తారు, ఆ రోజు సినిమా నిత్యావసర అంటే అంటే ఇవన్నీ ఏమని మనం యాక్సెప్ట్ చేస్తా చెయ్యాలి. అప్పుడు కరోనా సినిమా థియేటర్కి వచ్చింది కాబట్టి రేట్లు పెంచుకున్నాడు. రేపు నిత్యావసరం వచ్చారు కూడా వాళ్ళు కూడా రేట్లు పెంచుకుంటారా? అంటే పెంచుకుంటే పరిస్థితి. వేణుగోపాల్ గారు, రమేష్ గారు మాట్లాడిద్దాము. రమేష్ గారు మాట్లాడండి. కాదండి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఈ చిన్న సినిమాలు తీసుకునేందుకు రాయితీలు ఇచ్చామండి మేము తెలుగుదేశం పార్టీ. మీరు ఏ రాయితీలు ఇచ్చారండి? సినిమా టికెట్లు పెంచాలా? అసలు సినిమా టికెట్లు తా మీకెందుకండి? నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి, డీజిల్ రేట్లు లేదా పెట్రోల్ ధరలు తగ్గించాలా? ఇతర రాష్ట్రాల్లో తగ్గించారు, తమిళనాడు తగ్గించారు, తెలంగాణ తగ్గించారు 10 రూపాయలు డీజిల్ మీద. కనీసం అవి తగ్గిస్తే నిత్యావసర వస్తువులు తగ్గుతాయి. రవాణా సౌకర్యం లేక అసలు టమాటాలు కూరగాయలు రేట్లు అన్ని పెరిగిపోయాయి. కానీ దాని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించండి వేణుగోపాల్ గారు. అయితే గానీ సినిమా టికెట్లు ఇప్పుడు ఒక సినిమా థియేటర్ లో చూడలేదండి. పైరసీలు వస్తున్నాయి. ఒక సినిమా అక్కడ సినిమాకి వెళ్ళి ఒక వెళ్ళిపోయి సినిమా తీసుకొచ్చి వీడియో తీసుకొచ్చేసి రిలీజ్ చేశారంట. అలాగే జరుగుతున్నాయి. సినిమా 1 కోటి రూపాయలు పెట్టిన సినిమా తీసిన నిర్మాతలు నష్టపోతున్నారు. థియేటర్లో యాజమాన్యం థియేటర్ యజమానులు కూడా చాలా నష్టపోతున్నారు. ఈ కరోనా తక్కువ పెట్టండి వేణుగోపాల్ గారు. ఒక నిమిషం ఆగండి, రమేష్ గారు కొంచెం సమయం ఇవ్వండి, ఆయన కూడా మాట్లాడండి. ఆయన మాట్లాడివ్వండి, ఆయన ఏదో అడగాలనుకుంటున్నారు. రమేష్ గారు కంప్లీట్ చేయండి. నాకు ఒక టర్న్ ఇవ్వండి లాస్ట్ లో. తప్పకుండా తప్పకుండా, ఫస్ట్ రమేష్ గారిని కంప్లీట్ చేయనివ్వండి.
కాదండి. ఇప్పుడు మేమేమన్నాము సినిమా థియేటర్ల మీద లేకపోతే టికెట్ల మీద కాదండి. కరోనా వచ్చి 6 నెలలు 7 నెలల పాటు మూసివేస్తే సిబ్బందికి జీతాలు ఇచ్చారు, కరెంటు బిల్లులు కట్టారు, అనేక ట్యాక్సీలు కట్టారు, వాటి మీద వాళ్ళు రక్తపోయారు. అయితే సినిమా వాళ్ళు ఏమడుగుతున్నారు, యాజమాన్యం అడిగిందంటే అంటే కోర్టులో వాదనలు జరిగాయండి, 35 జీవో మీద వాదనలు జరిగాయి. వాదన జరిగితే ఆదరణి గారు లాయర్ గారు అను వాళ్ళు దుర్గప్రసాద్ గారు వాళ్ళు అలాగే ప్రభుత్వం నుంచి లాయర్లు వచ్చారండి. వాళ్ళ వాదనలు వాళ్ళు వీళ్ళ వాదనలు ఇచ్చారన్నారు. చిన్న తర్వాత కోర్టు ఒక జడ్జికి తెచ్చింది, కోర్టుని కాదని తప్పు పట్టడం అనేది మంచిది కాదు. కోర్టు ఎలా చెప్తే ఏ ప్రభుత్వం అయినా సరే వినాల్సిందే. కోర్టుని కోర్టులు ఎందుకు ఇస్తున్నారు అనేది ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదండి, ఏ పార్టీకి కూడా హక్కు లేదండి. కోర్టుల్ని ధిక్కరించే విధంగా మాట్లాడుతున్నాడు వేణుగోపాల్ గారు, అది మంచిది కాదు, అది మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఎదురొచ్చి మాట్లాడుతుంది. అరే అసెంబ్లీలో మా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మైకులు కూడా ఎవరు కట్ చేసి పారేస్తారు, ఇక్కడ ఉన్న మాట్లాడినివ్వండి. ఇక్కడన్నా మా స్వేచ్ఛ అండి, ఇప్పుడు డబల్ లైన్ టీవీ వాళ్ళు పెడితే ఇప్పుడైనా ఇక్కడన్నా మాట్లాడినివ్వండి. అసెంబ్లీలో అసలు మాట్లాడినట్లేదు కదా, సినిమాలకి మేము రాయితీలు ఇచ్చామండి తెలుగుదేశం, మీరేం రాయితీలు ఇచ్చారు చెప్పండి. అలాగే థియేటర్లో సినిమా టికెట్లు పెంచడం అనేది తగ్గించడం అనేది వాళ్ళ సినిమా యాజమాన్యం బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క సినిమా కొని దాన్ని నష్టాలు లేకుండా చూసుకుంటానికి ఉంటుంది. కొత్త సినిమా రిలీజ్ అప్పుడు 3 రోజులు మాత్రమే నేను పెంచుకుంటా ఉన్నారు, స్పెషల్ బాట కల్పించింది హైకోర్టు. దాన్ని కాదంటారా కోర్టుకెళ్ళండి, కాదంటే కోర్టుకెళ్ళి ఫిల్ చేస్తారంటున్నారు కదా వేసుకోండి. అది కూడా ఎలా వస్తుందో తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలందరికీ. మీరు ఎన్ని వేసినా గానీ హైకోర్టు నుంచి ఎన్ని కొట్టివేసినా గానీ ఇంకా వేస్తానే ఉంటారు కోర్టులో. అమరావతి రాజధాని ప్రభుత్వం బాధ ఏంటంటే సంక్రాంతికి దివాళికి బస్ టికెట్స్ ఆ టైంలో 300 times 300 times పెంచుతారు సంక్రాంతికి దివాళికి. అంటే అప్పుడు మాత్రం సామాన్య ప్రజలకి గుర్తురారు, అప్పుడు సామాన్య ప్రజలు దోచుకోవడం అక్కడ గుర్తురారు. సినిమా టికెట్లు కాడు వచ్చేసరికి ఇక్కడ మాత్రమే వీళ్ళకి గుర్తొచ్చేస్తుంది. మరి నిజంగానే మీరు ప్రజల గురించి అంత ఆలోచిస్తే సంక్రాంతి టైంలో దివాళీ టైంలో ఫెస్టివల్ సీజన్స్ లో మీరు ఎందుకు ఒక్కసారిగా ప్రభుత్వ బస్ ఛార్జులు ఎందుకు మీరు 200% 300% పెంచుతారు? అంటే అప్పుడు కూడా మీరు ఏం చెప్తారు దీనికి సమాధానం? అంటే వారం ముందు తర్వాత వాళ్ళు వారం ముందే తర్వాత వెళ్ళిపోవచ్చు కదా, లేదంటే ఆల్టర్నేట్ చూసుకోవచ్చు కదా, బస్ కాకుండా కట్టించుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ టికెట్ రేట్లు మీకే పెంచే హక్కు గానీ మీకు ఇచ్చేస్తే సినిమా టికెట్లు పెంచడానికి మీరు రెడీగా ఉన్నారు సార్ చివరికి. అదే బస్సు టికెట్ రేట్లు మీరే పెంచుతారు, అక్కడ మాత్రం మీరు మాట్లాడరు, అక్కడ సామాన్యుల గురించి మాట్లాడరు. ఎందుకంటే సంక్రాంతికి దాదాపు దివాళికి చాలా వరకు ఇలాంటి జరుగుతూ ఉంటుంది. మరి అప్పుడేమైంది మన యొక్క సామాన్యుల గురించి ఆలోచించే అవకాశం అక్కడేమైంది? టికెట్ అది కూడా సినిమా టికెటే, ఇది బస్ టికెటే, మరి దానికి చెప్పండి అక్కడ ఎందుకు పెంచుతారో చెప్పండి చూద్దాం. అంటే జనాలు దోచుకుంటారు కదా అని ప్రయాణిస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు వాళ్ళ పండగలకి పబ్బాలకి సంతూళ్ళకి వెళ్తున్నప్పుడు ఎందుకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుంది వాళ్ళకి? మరి వాళ్ళకి మాట్లాడు చెప్పరు, ఇక్కడ అభిమానులు మీకు అభిమానం మీద బాధ, సామాన్యులు మేడం. ఇక్కడ నేను మళ్ళా చెప్తున్నాను, ఆ రోజు వాళ్ళ ఊర్లోకి రావడం చాలా అవసరం, పండుగలు కుటుంబ సభ్యులతో గడుపుకోవడం చాలా అవసరం, ఇట్స్ వెరీ మచ్ నీడ్. సినిమా అది కాదు మేడం, సినిమా వాడు చూడొచ్చు చూడకపోవచ్చు, 1 week లో చూస్తాడు కావాలంటే, ఓటీటీలో చూస్తాడు. కాబట్టి సార్ వేరన్నా దయచేసి వేరే విషయాల మీద ధ్యాస పెట్టండి. మీరు వివరణ ఇద్దరు గాని ఒక నిమిషం ఓపి పట్టండి. యా మేడం, ఏపీ సార్టీసీ బస్సులు రేట్లు పెంచడమా లేకపోతే ప్రైవేట్ బస్సులు పెంచడం పైన మహి మాట్లాడుతున్నారు చెప్తే దానికి క్లారిటీ ఇస్తాను మేడం. యా మహేష్ గారు, ఏపీఎస్ఆర్టీసీ రేట్లు పెంచడం గురించి అడుగుతున్నారా మీరు, ప్రైవేట్ వెహికల్స్ గురించి అడుగుతున్నారా అని అడుగుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ వెహికల్స్ రెండు ఎందుకు మేడం? రెండు పెరగదు, ఏపీఎస్ఆర్టీసీ రేట్స్ పెరగవా అన్న మన మన తిరుమలలో తిరుమలలో మన గరుడు సేవ రోజు మన రేట్లు పెంచుతామన్నా ఐడియా ఉందా? ఒక వ్యక్తి ఎక్కినా కూడా ఆర్టీసీ బస్సు వాళ్ళకి గమ్యం చేరుతుంది మేడం, ఒక వ్యక్తి ఎక్కినా కూడా గమ్యం చేరుతుంది. అలాంటప్పుడు నష్టపోతున్న కార్పొరేషన్ బతికించాలంటే ఆ ఒక్క మనిషిని ఆ సొంత ఊరికి చేర్చాలంటే ఖచ్చితంగా ఇలాంటి చర్య తీసుకోవాలా లేదా మేడం?
ఈ రోజు డిమాండ్ ఉండేటప్పుడు ఆర్టీసీకి ఇబ్బందిగా ఉండేటప్పుడు ఆ ఆర్టీసీకి తీసుకుంటుంది కానీ ప్రభుత్వం తీసుకోవడం లేదు, ఎక్కడ గానీ ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవడం లేదు. ఆర్టీసీ ఎక్కడైతే నష్టపోతాన్ని 40 కిలోమీటర్లైనా 30 కిలోమీటర్లైనా అతను గమ్యం చేరుస్తుంది, అప్పుడు నష్టపోతా ఉంటే ఎవరు అడుగుతున్నారు? ఆ ఒక్క మనిషి కోసం బస్సు పోవడం లేదా, ఆపేస్తా ఉందా? అలాంటప్పుడు బస్సు కన్నా మించి డిమాండ్ ఉండేటప్పుడు ఆ రోజు 1 రూపాయి అనేది 2 రూపాయలు పెంచుకోవాలా లేదా? ఆర్టీసీ నష్టపోతా ఉంటే దాన్ని అడ్జస్ట్మెంట్ కోసం చేస్తున్నారే గాని ఈ రోజు ఆర్టీసీ నడుపుతా ఉంది అంతేగాని దాంట్లో వచ్చే ఆదాయం లేదు. ఈ రోజు ప్రభుత్వమే ఆర్టీసీ నష్టాల్లో ఉంటే డబ్బు ఖర్చు పెడతా ఉంది. ఇక్కడ కరప్షన్ ఉండదు, బ్లాక్ లో టికెట్ ఉండవు, ప్రతి ఒక్కరు చూస్తాడు, అదే విధంగా పైరసీ ఉండదు అని చెప్పి ఈ రోజు ఒక పారదర్శకంగా తీసుకొని వస్తా ఉంటే దాన్ని ప్రోత్సహిస్తా, దాన్ని వీళ్ళు ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ ఆర్టీసీని వ్యతిరేకిస్తారేంది అంటే ఒక మనిషిని వాళ్ళ ఊరికి గమ్యం చేరుస్తుందా లేదా? ఓకే రమేష్ గారు మీరు మాట్లాడండి చివరిగా, మనకి సమయం అయిపోతుంది కాబట్టి. ఈ టికెట్ల విషయంలో కొట్టేసిన జీవన్ గురించి కానీ అభిమానులకు కానీ థియేటర్ల యాజమాన్యాలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థియేటర్ల యాజమాన్యాలు సినిమా 3 రోజులు మాత్రమే పెంచుతామని చెప్పారండి. నేను దీని మీద సినిమా థియేటర్ల డిబేట్ కి వచ్చే ముందు సినిమా థియేటర్ల యాజమాన్యులతో మాట్లాడానండి. అలాగే హైకోర్టులో ఈ దీనికి ఎలా కొట్టేశారు, ఎందుకు కొట్టేశారు అనే దాని మీద 2 రోజుల నుంచి నేను దీని మీద కొట్టివేయగానే హైకోర్టు మాకు హైకోర్టు దగ్గర అంటే హైకోర్టులో దీనికి సంబంధించిన న్యాయవాదులను కూడా సంప్రదించడం జరిగింది. అయితే కొట్టివేయడం వెనక ఏంటంటే ప్రభుత్వము అజమాయిషి అనేది కరెక్ట్ కాదండి. సినిమా థియేటర్లు కోట్ల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటే మేము ఈ పైరసీలు ఈ రాటం వల్ల చాలా నష్టపోతున్నాము. మాకు సినిమా రిలీజ్ టైంలోనే 3 రోజులు మాత్రమే మేము పెంచుకుంటాము, అవకాశం ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో వాదనలు జరిగాయి. 2 వచ్చేసి ఏ క్లాస్ సి. ఓకే అంత విశ్లేషణకి మనకి టైం లేదు కాబట్టి మీరు ఇందాక మాట్లాడిన దాని ప్రకారం చూస్తే సినిమా టికెట్ల ధరలే కాకుండా నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్ ఇట్లాంటివన్నిటి మీద కూడా తగ్గిస్తే బాగుంటుందని మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వేణుగోపాల్ గారు, రమేష్ గారు అండ్ మహేష్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్మెంట్.